ఆయన మాజీ పోలీస్ రిటైర్ అయ్యారు. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఏం చేస్తూ ఉంటారు? హ్యాపీగా ఉన్న శ్రేష్ట జీవితాన్ని గడుపుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, టూర్స్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే చిత్తారింటికి వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి ప్లాన్స్ చేసుకుంటారు. కానీ ఒక ఆయన మాత్రం తన రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. లాస్ట్ స్కేల్ కాదు, హరే స్కేల్ కూడా కాదు, తనకు నచ్చిన దాంట్లో ఒక చిన్న బిజినెస్. ఆ బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఆయనది. అవును, ఆయన చేసిన వృత్తికి ఇప్పుడు నేను చెప్తున్న దానికి సింక్ కాకపోవచ్చు. గెస్ చేయండి ఆయన ఏం చేస్తూ ఉంటారు. మీ గెస్ట్ని కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఎస్, ఆ వ్యక్తి నేను పరిచయం చేయబోతున్నాను, ఆ వ్యక్తితో మాట్లాడబోతున్నాను. ఎందుకు ఆయన బిజినెస్ పెట్టాల్సి వచ్చింది? నేను ఆర్థికపరమైన కష్టాల ఇష్యూలా, లేకపోతే ఇంకేమైనా కన్నాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ మూవ్. ఆయన ఒక మాజీ పోలీస్ రిటైర్మెంట్ అయ్యారు, చిన్న బిజినెస్ పెట్టున్నారు. సో కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆయన ఏర్పాటు చేస్తున్న ఆయన చిన్న బిజినెస్ కూడా కూతవేటు దూరంలోనే చెప్పుకోవాలి, సెంట్రల్ జైల్కి. సో సెంట్రల్ జైల్కి కూతవేటు దూరంలోనే ఎందుకు పెట్టుకున్నారు? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈస్ జిలాని, జిలాని మనతో పాటు ఉన్నారు. జిలాని గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? నేను ఇందాక మన మా కొలీగ్స్ ఒకటి మాట్లాడినప్పుడు, అయితే మా తోటి జర్నలిస్ట్లో మాట్లాడినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి మన దగ్గర నుంచి. సో ఏంటి, ఎందుకంటే ఆల్రెడీ మీరు పోలీస్ 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 జాబ్లో ఉన్నారు, రిటైర్ అయ్యారు, హ్యాపీగా రిటైర్మెంట్ ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఎందుకు బిజినెస్ పెట్టుకోవాలనిపించింది? ఎప్పుడు ఈ థాట్ అనిపించింది? యాక్చువల్గా రిటైర్డ్ అయిన తర్వాత ఒక 2.5 ఇయర్స్, నియర్లీ 3 ఇయర్స్ బయటే ఉన్నాను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. మా రిటైర్మెంట్ ఆఫీసు జైలు ఆపోజిటే. రోజు మార్నింగ్ వచ్చి కూర్చుంటుంటాం. ఆ టైంలో ఒక కొలీగు జానీ గారు అని చెప్పేసి, జిలాని ఎందుకు అలా ఖాళీగా తిరిగి టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, మీ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ చిన్న టీ పాయింట్ పెట్టచ్చు కదా అని. ఆవేళ 31st నైట్ అండి. 31st ఏ ఇయర్ అండి? 4 ఇయర్స్ బ్యాక్, అంటే 20th. అంటే కొంచెం ఆలోచించా, ఇంత సర్వీస్ చేసి ఇంత అదే చీఫ్ ఇన్వర్టర్గా రిటైర్ అయ్యి జైల్లో టీ కొట్టు పెట్టడం ఏంటి అని ఒక నిమిషం ఆలోచించిన. కానీ మా అమ్మగారి పేరును పెడతా, మా అమ్మగారిని గుర్తు చేసుకోవడానికి పెడతాం. ఆవిడ మమ్మల్ని ఆ హోటల్ మీదే పెంచి పెద్ద చేసింది కాబట్టి ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నేను నిజాయితీగా బతుకుతున్నా, నిజాయితీగా పనిచేసుకుంటున్నా. అది మా అమ్మగారిని గుర్తు చేసుకుంటూ. మా అమ్మగారు టిఫిన్ సెంటర్ అయినండి. సేమ్ నేనున్న స్పాట్ లోనే ఆవిడది హోటల్ రన్ చేసేవారండి. సో ఎక్కడంటే దాదాపు ఇప్పుడు ఈ మీ షాప్ ఎక్కడ ఉంది? అదే నా షాపు ఇప్పుడు ఇక్కడికి వచ్చిందండి, 4 డేస్ బ్యాక్ అక్కడే. ఓకే, ఇప్పుడు మీరు ఆపోజిట్ సెంటర్ చేయండి. ఆపోజిట్ సెంటర్ చేయండి. అమ్మగారి షాప్ అక్కడే. ఓకే, ఆవిడ గుర్తు చేసుకుంటూ సరే పెడదామని చెప్పేసి తెల్లవారు లేస్తే జనవరి 1 డేట్ కూడా కలిసి వచ్చింది, కొత్త సంవత్సరం బాగుంటుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ 20 వేసుకోండి సార్, 2018లో రిటైర్డ్ అయ్యాను నేను, 20 జనవరిలో. అంటే మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి కూర్చుండి ఉంటారు, టైం పాస్ అవుతుంటుంది. నాకు మెయిన్ టైం పాస్, 2 ఇయర్స్ నియర్లీ నేను ఇంట్లో కూర్చున్నాను, డబ్బులు వేస్ట్, ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యం పాడేది. ఇది చేసుకోవడం అనేటంటే కొంచెం కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి కదా రోజు. ఏదో మీరు పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత నేను సపోజ్ టీ కూడా పెట్టుకుంటానంటే పోలీస్ ఆఫీసర్ కదా, నువ్వు టీ కూడా పెట్టుకోవడం ఏంటని చెప్పి ఇంట్లో ఎప్పుడైనా అన్నారా? ఇంట్లో అన్నారు కానండి, అన్నా నేను లెక్క చేయలే, లేకపోతే సరిపోతే అమౌంట్ మనం అందులోనే అడ్జస్ట్ చేసుకుందాం అన్న టైప్లో మాట్లాడు. నాకు అమౌంట్ గురించి కాదు బాబు, నేను కేవలం నా కాళ్ళు చేతులు ఆడుతూ ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలని ఒక కాన్సెప్ట్తో పెడుతున్నాను. డబ్బుల గురించి కాదు, నేను బయట ఏ పనికి పోయినా నాకు టాటా హాస్పిటల్స్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా 18,000 జీతం ఆఫర్ వచ్చింది. టాటా ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, అయితే వెళ్ళాను, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వాళ్ళు అడిగారు.
నేను 76,000 రూపాయల్లో దిగాను సార్, మీరు ఎంత ఇస్తారని నేను అడిగాను. 18,000 ఇవ్వగలమండి స్టార్టింగ్ అన్నారు. సర్లేండి రేపు చెప్తానులేండి అని చెప్పి వచ్చేసా. కంటిన్యూ చేద్దాం. ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగుతూ మాట్లాడుతా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, ఒక ఆఫీసర్గా ఉన్న తర్వాత ఒక ఒక చిన్న టీ కొట్టు పెట్టుకోవడం, లేకపోతే అఫ్కోర్స్ దేన్ని తగ్గించడం మాట కాదు కానీ, సో అటువంటి ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వద్దంటూ ఉంటారు, బట్ అలాంటి వాటి అన్నిటి కాదంటూ కూడా ఆయన స్టార్ట్ చేశారన్నమాట. సో ఈవినింగ్ టైం అప్ప ఒక కప్పు టీ నోట్లో పడుతూ మాట్లాడుకుంటూ ఉంటే మాటలు ఏవో తడు తెలియకుండా వస్తూ ఉంటాయి సార్. బేసికల్గా చీర్స్ అనేవి ఎక్కడ కొడుతున్నా, బట్ నేను మీకు చీర్స్ కొడుతున్నాను మీకు ఇస్తున్నాను. సో యా నేను కొంచెం తాగుతూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జిలాని గారు, సో అమ్మగారి గురించి అన్నారు, సో ఇంట్లో వాళ్ళకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, బట్ ఫ్రెండ్స్ నుంచి ఎందుకంటే మీ పక్కన మీ సెంట్రల్ జిల్లా మీ తోటి ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అయితే ఫుల్ సపోర్ట్ అండి. నా దగ్గర పనిచేసిన వార్డర్స్ ఐ మీన్ 200 జవాన్లు పనిచేశారు నా దగ్గర సెంట్రల్ జైల్లో. వాళ్ళు మాత్రం ఏంటి సార్ ఇది మీరు ఆ క్యాడర్లోంచి ఇలాగేంటి సార్ అని ఓ 10-15 రోజులు అన్నారు. కానీ తర్వాత అందరూ మంచి పని చేశారు సార్, మంచి పని చేశారు సార్ అని. నా డియరెస్ట్ ఫ్రెండ్స్ బాగా రిచ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చిన దగ్గర రోజు వాళ్ళు ఎక్కడో కాఫీ తాగేవారు. ఆఫ్టర్ వాకింగ్ 9 to 10 కాఫీ బ్రేక్ అన్నమాట మాకు. అంటే 8కి వస్తారు వాకింగ్కి, 8 to 9 వాకింగ్, 9 to 10 కాఫీ బ్రేక్. అది నా దగ్గరికే వచ్చి ఆ 1 అవర్ నా దగ్గరే టైం స్పెండ్ చేసి అరే నువ్వు ఇంకో విధంగా ఫీల్ అవ్వక మంచి పని చేసావు అని చెప్తే అందరూ ఎంకరేజ్ చేశారు. ఒక్క నిమిషం ఆల్సిన్ సీక్రెట్ మాట్లాడి వస్తా జిలాని గారు, మా వాళ్ళకి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, సరే ఆల్రెడీ మీరు రిటైర్ అయ్యారు అమౌంట్ వస్తుంది, సో యా షాయ్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుందాం. ఎంత వస్తుంది సార్ బిజినెస్లో? బిజినెస్లో నాకు పర్ డే 400-500 వస్తుంది. సో ఏం చేస్తూ ఉంటారు వచ్చిన అమౌంట్? ఆ అమౌంట్ నా పర్సనల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా దానికి యూజ్ చేసుకుంటాను. నేను 3 ప్యాక్స్ సిగరెట్ కాలుస్తా రోజు. ఓకే 300 అయిపోయింది సార్. ఇక దాని గురించి మాట్లాడుకున్నా వారంలో కంటిన్యూ 7 డేస్ షాప్ తీయింది నేను. 2-3 డేస్ మళ్ళీ పిల్లల దగ్గరకు అక్కడికో ఇక్కడికో వెళ్ళిపోతుంటా. ఎక్కడ ఉంటారు పిల్లలు? వైజాగ్, గుంటూరు, విజయవాడ. పిల్లల దగ్గరికి వెళ్ళి నా లీజర్ టైంలో మాత్రమే నేను షాప్ రన్ చేస్తాను. పోలీసులు చాయ్ కదా కొంచెం ఘాటుగానే ఉంది. కంటిన్యూ 10 కూడా మార్నింగ్ టీ కొట్టు అంటే జనరల్గా 6 to 5:30 తీస్తారు, నేను 9, 9:30, 10 నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని తీస్తానండి. ఇందుకీ ఎక్కడ ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు రిటైర్ అయ్యారు, బట్ ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్? దాదాపు ఎన్నేళ్ళు పట్టింది? మొత్తం ఎన్ని ప్రమోషన్స్ తీసుకోవడం జరిగింది? నేను 1984 ఫిబ్రవరి 22 జాయిన్ అయ్యానండి. ఇంచుమించు 15 ఇయర్స్ రాజమండ్రి సెంటర్ జైల్లో పనిచేశాను. 1984 ఫిబ్రవరి 22 జాయిన్ అయ్యానండి. 99 దాకా ఇక్కడే ఉన్నా రాజమండ్రి సెంటర్ జైలు, కంటిన్యూషన్ 15 ఇయర్స్. అక్కడ నుంచి గుంటూరు వెళ్ళా, గుంటూరులో 7 ఇయర్స్ చేశా. అక్కడ నుంచి ఒక 2 ఇయర్స్ హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ నుంచి మళ్ళీ డెప్యుటేషన్ మీద ఇక్కడికే వచ్చా రాజమండ్రి. వచ్చిన ఒక 2 మంత్స్కి హెడ్వార్డర్గా ప్రమోషన్ వచ్చింది. హెడ్ వార్డర్, నియర్లీ 24 ఇయర్స్ సర్వీస్ చేశా యాజ్ ఏ వార్డర్గా. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఎలాగో, వార్డర్, హెడ్ వార్డర్. మళ్ళీ 7 ఇయర్స్ చేసిన తర్వాత ఏఎస్ఐ, ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ అంటారు, మాలో చీఫ్ హెడ్ వార్డర్ అంటారు. ఆఫ్టర్ 7 ఇయర్స్ రాజమండ్రి వచ్చానండి. 2014 వచ్చా. వచ్చిన తర్వాత 3.5 ఇయర్స్ చేశా. 2018 రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో మీ పోలీస్ కెరియర్లో చాలా కేసెస్ చూస్తుంటారు, చాలా ఇష్యూస్ చూస్తుంటారు, బట్ ఎవరికైనా వాళ్ళ కెరియర్లో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మూమెంట్స్ ఉంటాయి. సో అలా జిలాని కెరియర్లో ఏంటి మూమెంట్స్? మూమెంట్స్ అంటే అండి, మచిలీపట్నం చిలకలూరుపేటలో బస్సు దహనం కేసు, బస్సు దహనం జరిగిందండి. 20 మందో 22 మందో చనిపోయారు. ఆ కేసులో ఇద్దరికి హ్యాంగింగ్ పడింది. వాళ్ళు ఎక్కడికే తీసుకొచ్చాం. ఇంకా ఎర్లీ అవర్స్లో హ్యాంగింగ్ తీయాలా, బాడీస్ గుంటూరు వెళ్ళాలా, గుంటూరు వాస్తవ్యులు వాళ్ళు. గుంటూరు వెళ్ళడానికి సూపర్ గారు నాకు క్యాష్ కూడా ఇచ్చేసారు, వ్యాన్ మాట్లాడి తీసుకురమ్మని చెప్పి.
ఆ రోజుల్లో 1500 అండి గుంటూరుకి వ్యాన్, మామూలు వ్యాన్. డెడ్ బాడీస్కి 3000కి వాటాడు. 3000 అమౌంట్ పే చేస్తారు ఆల్రెడీ నాకు సూపర్ గారు. నేను దగ్గర పెట్టుకున్నా, వ్యాన్ తీసుకొచ్చి లోపల పెట్టా. 11 గంటలకు తీసుకొచ్చా తాగి, 11 గంటలకు తీసుకొచ్చా వ్యాను. సుమారు 2 ఆ ప్రాంతాల్లో ఊరు క్యాన్సిల్ అయినట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. అంటే ఇక్కడే సెంట్రల్ ఇక్కడేనే అండి. ఆ ఉరి తీయడానికి కూడా అసిస్టెన్స్గా నా పేరే ఇచ్చా. అంటే ఉరి తీయడానికి కొంతమంది విల్లింగ్ ఇస్తారు, అడుగుతారు ఎవరు చేస్తారా ఈ పని, అంటే తాడు వేయడం, ఉరి తీయడం అది. దానికి అసిస్టెంట్ అంటే ఈ చేతులు కట్టడం, కాళ్ళు కట్టడం, అది అసిస్టెన్స్ పని అండి. దానికి నేను అంటే అప్పుడు వచ్చి కొత్త కాబట్టి సర్వీస్కి నేనే ఇచ్చాను పేరు. అంటే దేవుడు వాడికి లైఫ్ మళ్ళీ ఇవ్వడం వల్ల ఆ ఊరి క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే వ్యాన్ డ్రైవర్ ఆల్రెడీ పడుకున్నాడు, వాళ్ళు లేపారు బాబు ఊరి క్యాన్సిల్ అయిపోయిందిరా వెళ్ళిపోరండి పోలేండి బాబు అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయాడు. కానీ బాధపడలేదు, ఎందుకంటే 4 అవర్స్ 5 అవర్స్ బిఫోర్ తీసుకొచ్చి వ్యాన్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని లావులు పెట్టుకున్నాం. వాడు ఇంకేం అబ్జెక్షన్ పెట్టకుండానే వెళ్ళిపోయాడు. సెంట్రల్ చాలా మంది ప్రముఖులు సంబంధించే పొలిటీషియన్స్ కావచ్చు, ముఖ్యంగా ఇలా కాస్త ఫేమ్ ఉన్న వాళ్ళు నేమ్ ఉన్న వాళ్ళందరినీ ఒక లెంటి ఇష్యూస్లో ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. సో అలా మీ కెరియర్లో ఎవరైనా వచ్చారు ఇక్కడికి? వచ్చారంటే అప్పట్లో తోట త్రిమూర్తులు గారు తమ ఎమ్మెల్యే చేసిన, అలాగే ఇంకా బిఫోర్ డేస్లో అయితే నరేంద్ర గారు బీజేపీ, అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది కదా, బీజేపీ లీడర్స్ నరేంద్ర చాలామంది వస్తుంటారండి. అంత పర్టికులర్గా మేము గుర్తు పెట్టుకో వాళ్ళని, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది పోతుంటారు, వాళ్ళని నేను గుర్తుపెట్టుకోవాల్సినంత అసెట్ నాకు ఇప్పుడు కలగల. వాళ్ళతో అవసరము లేదు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఆ తోట త్రిమూర్తుల గారి విషయంలో ఏదో చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి ఆయన పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. ఏమి లేదండి, నేను పెద్దగా పట్టించుకోలేండి. రైట్, మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మీ ఛాయ్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా మగవాళ్ళకి వంటకానికి చాలా దూరం ఉంటారు. సో ఏంటి మీరు పెళ్ళి అయిన తర్వాత, ఐ మీన్ సారీ, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఛాయ్ నేర్చుకున్నారా ముందే మీకు వంట వచ్చారు? నాకు ఫస్ట్ నుంచి వంట వచ్చాను. ఆ ధైర్యం పెట్టారా? ఆ ధైర్యం అంటే టీ పెద్ద ప్రాసెస్ కాదు, ఒకసారి చూస్తే పెట్టచ్చు. నా నాలెడ్జ్ ఉపయోగించి కొన్ని ఫార్ములా మార్చి ఆలుకేయాలని, అల్లమని, మిరియాలని. అప్పుడు కరోనా టైం కదా అని కొద్దిగా అటు ఇట్లా కరోనాకి మిరియాలు మంచిది కదా అని అది అలా కంటిన్యూ చేశాను, అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా వంట అంటారా, మా అమ్మగారు ఇంట్లో మాకు మా ఇల్లే ఒక సంతర్పణ లాడదండి ఇల్లు, ఎప్పుడూ 10 మంది వస్తూ పోతూనే ఉంటారు. మా అమ్మగారు టైం అదే జరిగింది, నా టైం అదే జరిగింది. నేను నెలకు తెచ్చుకున్న ర్యాషన్ 10 రోజులు అయిపోతుంది. వచ్చే పోయేవాళ్ళు చుట్టాలు అయితేనే, పిల్లలు అయితేనే, ఎవరైతేనే, భగవంతుడు మనం ఇచ్చిన కదా పెడతానే ఉంటాం. ముగించే ముందు రిటైర్మెంట్ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, బిజినెస్ మీ చిన్న బిజినెస్ నడిపించుకుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏమని చెప్తారు? హ్యాపీ సార్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే పిల్లలు మ్యారేజ్లు అయిపోయాయి, మనవాళ్ళు మనవరాళ్ళు, మనవాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళు వస్తుంటారు ఎప్పుడైనా. రీసెంట్గా ఒక 3 డేస్ అయింది వచ్చి, ఇద్దరు మనవాళ్ళు వచ్చి, మనవాళ్ళు పెద్ద పాప పెద్దలుడు వచ్చారు. కారు వేసుకొని ముమ్మిడివారం అవతల కొత్తలంక బాబా గారు దరగా అలాగా అన్ని తిరుగుతూ ఉంటాం గుళ్ళకి గోపురాలకి. ఈ ఫ్యామిలీ పరంగా అయితే మాత్రం ఏ ప్రాబ్లము లేదు, అలా రొటీన్ పోతుంది అంతే. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే మీరు అనుకున్నారు ఒక మంచి జీవితంలో మీరు అనుకున్న పని మీరు చేయాలనుకున్నారా, ఒక మంచి ప్రణాళిక అయితే చాలు, ఒక సద్భుత అయితే దాని చాలు, అంతే చేస్తూ వెళ్ళిపోండి అన్నట్టుగా అనిపిస్తుంది. జిలాని గారి ఆయన వ్యూ ఆఫ్ చేస్తున్న పద్ధతి కావచ్చు, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన కావచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదా, హ్యాపీగా మనం చేసే. సో చూసారుగా జిలాని గారి మాటల్లోని, మీరు అనుకున్న పని మంచిదైతే అది నిజంగా సన్మార్గం అయితే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. చెల్లు ఆగి పడితే ఏ బాబ్ హే బాయ్ జిలానికి సార్. అవును, సో జిలాని గారి మాటల్లోనే చూసేసారు కాబట్టి ఇంక పెద్దగా నేను లెక్చర్ ఇవ్వడం అవసరం లేదు, బయటకి మీకు క్లారిటీ పెద్దగా వచ్చుంటుంది కదా. సో ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు నచ్చిన బిజినెస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయిన అర్థం చేసుకోవచ్చు. బిందాస్ జీనా భయ్ జబ్ హమారా కామ్ ఠీక్ హే తో అనా. చలో సో అలాగే కంటిన్యూ అయిపోదాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నండి ఆర్టీవీ, అండ్ విత్ కెమెరా పర్సన్ సాగర్ సచిన్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆర్టీవీ రాజమండ్రి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పైన బెల్ ఉంటారు కదా, దాన్ని జస్ట్ టాప్ చేయండి. అలాగే మీ వ్యూస్ని కింద కమెంట్ సెక్షన్లో
మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు. చలో, దిస్ ఇస్ సచిన్, సరిగా.